చేస్తున్నావు? భోగలా? భోగల ఫోటో తీస్తున్నావా? మంచిది మరి మంచిగా గ్రేప్స్ అన్ని పడేటట్టు తీస్తున్నావా? మంచిది మరి మంచిగా గ్రేప్స్ అన్ని పడేటట్టు తీస్తున్నావా? హాయ్ ఫ్రెండ్స్, మీకు చూడండి ఇక్కడ నేను ఉడుద్దామని వచ్చేసరికి చిన్న పిట్ట పిల్ల పడ్డదండి. చూస్తున్నారా? కనిపిస్తుంది. నిల్వేద్దు నిల్వేద్దు దీన్ని. ఇది ఏంటంటే ఇక్కడ ఏసీ దగ్గర పిట్టగుడు పెట్టిందండి చాలా రోజుల నుండి. ఇప్పుడు అందులోకి వెయ్యాలంటే చెయ్యి పెట్టేయాలి. దాన్ని ఎట్లా ఉందో అసలు అర్థం కావడం లేదు. ముట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు. ముట్టచ్చో లేదో కానీ తెలియదు నాకు. పెద్ద స్టూల్ లేపు, పెద్దది దీన్ని ముట్టచ్చో లేదో కూడా తెలియదు ఫ్రెండ్స్. ఏంటంటే దీన్ని నేను ఇప్పుడు ఉడుస్తామని వచ్చిన వాకిలి ఉడుదామని వచ్చే వరకు కింద పడ్డది. నేను ఏందో ఏమో అనుకునేసరికి అసలు ఊడవను అనుకున్నా కానీ వాకిలి ఉడుద్దాం అనుకునేసరికి ఈడ కనిపించింది. నోరు తెరుస్తుందండి చిన్న పాప, ఇంకా ఈకలు రాలేదు. దీన్ని పైకి ఎట్లా వేయడమో, అందులో తల్లి దగ్గరికి ఎట్లా చేర్చడం అనేది నా ఫీలింగ్ ఇప్పుడు. ఊపద్దు అది, దాన్ని ఊపద్దు, కమ్మనుండు. అది చిన్న పాప, ఇంకా దానికి ఏం రాలి, చిన్న పాప అది. పట్టుకో అంతే, ఆ పెట్టేసే ఊపకు, దానికి కళ్ళు తిరుగుతాయి. అయితే దీన్ని పైనకు మళ్ళీ గూట్లోకి వేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నా. అది నోరు తెరుస్తుంది ఫ్రెండ్స్. దాన్ని కాపాడదాం అన్నట్టుగా మా బామ్మను తీసుకొని వచ్చిన. ఇక ఇప్పుడు అందులో ఏమన్నా బలులే ఉన్నాయో ఏమున్నాయో అసలు అర్థమవుతలేదు. గూడు ఏసీలో పెట్టింది. ఇది ఏంటంటే దాని రూటు ఫేసింగ్ ఎట్లా ఉందో తెలియదు గూడుది. దీన్ని ఎట్లా తల్లి దగ్గరికి చేర్చడం అనేది ఇప్పుడు నా తపన ఫ్రెండ్స్. దీని తల్లులు, తల్లి తండ్రి కూడా ఇక్కడ ఇదే గూట్లో ఉంటున్నాయి. అయితే ఏంటంటే మాకు దీన్ని తల్లి దగ్గరికి చేర్చడమే ఇప్పుడు నా ధ్యేయం. సరిగా దాని గుట్లోకు తల్లి దగ్గరికి ఎలా చేరుతుందో ఏమో అర్థం కావడం లేదు. ఎందుకంటే దాని అదే ఫేస్ డోరు ఎట్లా ఉంటుందో అన్నట్టుగా అసలు అర్థం కాకుండా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఇలా ఉంది, అసలు అర్థం కావడం లేదు. ఇలా ఉంది, దాన్ని ఎట్లా ఉందో ఏమో. ఇప్పుడు మా బాబు వచ్చి ఎక్కి చూస్తేనే అది ఇక స్పూన్తోనే దాన్ని మెల్లగా గూట్లోకి వేయాలి. చూడండి చిన్న పాప, చూద్దాం. నువ్వేమనకున్నా దూరం నుండి చూడంతే. అదే ముట్టకు ఒక మెసులుతుంది, మెసులుతుంది అండి అది. నేను ముట్టకు ముట్టద్దు, పాపం తలుగుతుంది. ముడితే చేతితో ముడితే పాపం తలుగుతుంది అంట పిట్టాలి. చేతితో ముట్టద్దు. అదేం తినదు, తల్లి తెచ్చి పెడితేనే తింటుంది. అంత దూరం పైనుండి కింద పడ్డదండి. చీమలు ఉన్నాయి ఇడ నాన్న, ఇంకా చీమలు అయితే రాలేదు. చీమలు పట్టక ముందే నా కళ్ళల్లో పడ్డదండి ఇది చిన్న పాప. అసలు నాకు కూడా ఈరోజు హెల్త్ కొంచెం ప్రాబ్లంగానే ఉండే. అసలు అనుకోకుండా నేను ఇటు వచ్చి తలకు నూనె పెట్టుకొని
ఏదోలా ఉడదాం బయటకు వచ్చినా కదా అనేసి వాకిలు ఉడదాం అన్నట్టుగా ఏంది చీపిరి కర్ర పట్టుకొని ఉడుస్తాం అన్నట్టుగా వచ్చా ఫ్రెండ్స్. వచ్చేసరికి ఇది కనిపించింది. ఎందుకంటే అవి ఎప్పుడు వాటిని పక్షులను ఫోటో తీద్దామని ఎప్పటి నుండి అనుకుంటున్నా. స్పూన్ది చిన్నది కానీ నాకు ఈ అది ఎప్పుడు క్లియర్గా లేకుండే తీయలేను ఫ్రెండ్స్. ముట్టకున్నాను అట్లా నాకు. ఇక ఇప్పుడు అక్కడ చూసిన ఎట్లా నోరు తెరుస్తుందో. చిన్న పాప అది 2 డేస్ అయిందో లేదో అది పుట్టి నేనేమనుకు. పుచ్చుకుంటాయి మరి దానికి కళ్ళే తెరవలేదు ఇంకా. అది చిన్న పిట్టండి. ఇది బ్లాక్ బ్లాక్గా ఉంటుంది. చిన్న చిన్న సైజు పిట్టండి ఇది. ఇప్పుడైతే ఉరవిసుకలు అయితే ఉంటలేవు కానీ ఇప్పుడు ఇవేంటంటే ఇవే చిన్న సైజు నల్ల పిట్టలే ఉన్నాయి. దానిపైన ఉంది. నేను కూడా ఎక్కువ ఇక ఏం పట్టించుకుంటలే. ఇక అవి ఉంటున్నాయి వస్తున్నాయి పోతున్నాయి. చూడండి ఎట్లా నోరు తెరుస్తుందో చూడండి. నువ్వు ఎక్కువ ఫస్ట్ ఎక్కేదాన్ని రూట్ ఎట్లుందో చూడు. దాని రూట్ ఎట్లుందో చూసి అది అందులో వేసుకొని పైకి పెట్టేసి పేపర్ బిల్ అంట తాతకి చెప్పిన ఒక పేపర్ బిల్ వచ్చిందని పేపర్ బిల్ ఇక చూడు చూసిపో తాత చెప్పిరప్పు చెప్పిరప్పు ఈనే ఉంటాం పో అంతలో పో. ఇప్పుడు వచ్చాక వేస్తాం కనుక ఎక్కువ మెల్లగా మెల్లగా దాని ముఖం ఎట్లుందో చూడు. దాన్ని ఎట్లా వెళ్తుందో మరి లైట్కి ఇట్లా తెమ్మంటావా చిన్న లైట్ దాని ఉన్నాయి అల్లా. ఒరే ముట్టకురా దాని రూట్ ఎట్లుంది డోరు అది ఎట్లా పోతుంది పిట్టలు అవి లోపలికి. అది పక్కకు ఇటు సైడ్ చేసినాయి అటు సైడ్ చేయలేదు. దాని ఫేసు ఇటే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మా బాబుతోని అందులో వేయిద్దామని చూస్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే తల్లి లేని పిల్లలు ఏదో తల్లి ఒకడ పిల్ల ఒకడ అని అన్నట్టు. ఇక చూడు చూడరే నాని మీ మమ్మీ దగ్గరికి వెళ్ళు. మమ్మీ దగ్గరికి వెళ్తావా మంచిగా ఉండు వెళ్ళు. ఫోన్ తీసుకురా పో నాని. ఈ రెండు పట్టుకొని వయసు నేను పోతా. ఇది కట్టుకో ఇది పాపను పట్టుకో అలా పెట్టా స్పూను. ఈ ఫోన్ పట్టుకొని పాపను పట్టుకుంటే అది ఎట్లుంటో ఇట్లా పట్టుకో 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 ఇట్లా పట్టుకో జాగ్రత్తగా. నోరు తెరుస్తుందండి నోరు తెరుస్తుంది. అసలు ఈరోజు ఏంటంటే ఆగో ఊపకు. ఈరోజు మా జిలేబీ గారు ఫోటో షూట్ చేశాడు. ఇది అనుకోకుండా ఇది పడిందండి ఫోటోషూటు. అది రెండు నేను ఇది రెండు మిక్సింగ్ చేసి ఈరోజు వీడియోలో పెడతానండి. ఏ నాని 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 ఇక స్పూన్లోనా ఆగరా 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 ఆగరా. ఇంకా ఎర్రచీమలు బాగున్నాయండి ఇక. అసలు అది ఒక్కటి కుడితేనే మనకి ఎంత దద్దొస్తుందో అసలు అర్థం కాదు. ఇక తీసుకెళ్తున్నాడు పైకి గుట్లోకి. ఇది తిన పట్టుకోనా దొరికిందా దాని రూట్ దాని డోరు పిట్టల డోరు ఏనా ఎట్ల వెళ్తుందో అది ఎట్లా ఇదైతుందో. ఉన్నాయా ఇంకా పిల్లలు ఒకటేనా ఇంకా ఉన్నాయా పిల్లలు ఒకటేనా ఒకటే పిల్లనా. ఆగు చూపిస్తున్నా.
ये मेरे में चोट कल की भी दिखता है।